దేవుడు బాగుచేదలుచుకోడు మరి. దేవుడు బాగుచేస్తే బాగుపడుతుంది కానీ ఎవరు నిలబెట్టినా చెప్పుకుంటాం దేవుడు బాగుచేస్తాడు వింటున్నారా? దేవుడు బాగుచేదలుచుకుంటే నేను ఎవరు చెడగొట్టలేరు. ఎవరి వల్ల కాదు, మంత్రగాని వల్ల కాదు, కాలువల వల్ల కాదు, పవన్ వల్ల కాదు, తక్కువ వల్ల కాదు, వింటున్నారా? మోసం చేసే వల్ల కాదు. మన దేవుడు కనుక దాతృత్వం కలిగి తను బీదలకి ఇచ్చను రాష్ట్రమే, వాడు దాతృత్వం కలిగి బీదలకి ఇచ్చను వాడి నీతి బీదలకి ఏదైనా దేవుడి నీతి నిత్యము నిలుచును. దేవుడి దగ్గర జ్ఞాపకం ఉంటుంది. ఇంకా ఇంటి పక్కన 10 రూపాయలు అవసరం ఉండవచ్చు, 5 రూపాయలు అవసరం ఉండవచ్చు, అవసరం ఉన్నోళ్ళకి ఇవ్వాలి. ఇవ్వ దేవుడు బీదలకి ఇవ్వడానికి అందరు బీదలకి ఇవ్వని చెప్పటం దేవుడు. ఎవరు అవసరంతో ధనవంతుడు కూడా ఒక్కోసారి 10 రూపాయలు అవసరం ఉంటుంది. వింటున్నారా? ధనం కోవిడ్ పీరియడ్ తెలుసు, ధనవంతుడు ఏమంతుడు అంతా మడత పెట్టుకోవాలి ఒక్కసారి లేదయ్యా. కాబట్టి జాగ్రత్తగా వినండి, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చున్నాం, వాడి నీతి నిత్యం నిలుచున్నాం. దేవుడికి చేరి అప్పించేది ఎప్పటికీ దేవుని మీద లెక్క రాసి పెడుతుంది. ఎప్పుడు కొద్దికి 6 వచనంలో 10 వచనంలో ఎవరి కొద్దికి 6 పని మీరు చేసిన కార్యము కదా, మీరు చేసిన కార్యములు భవిష్యత్తులకు ఉపచారం చేయొచ్చు, ఇంకా ఉపచారం చేయొచ్చు. మీద చేత తన నామను బట్టి మీరు చెప్పిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసిన దేవుడు మనం చూపించి ప్రేమ చూపించి ఒక 10 రూపాయలు ఇచ్చినాం, లేకపోతే 50 రూపాయలు ఇచ్చినాం, లేకపోతే 100 ఇచ్చినాం, లేకపోతే 1000 ఇచ్చినాం, లేకపోతే 2000 ఇచ్చినాం, లేకపోతే 10000 ఇచ్చినాం. మీరు చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రేమ చూపెడితే దేవునికి అన్యాయం చేస్తారా? నువ్వు దేవుడు బీదలు కనుకరిస్తే దేవునికి అన్యాయం చేస్తారా? కనుక ఈ రోజు నుంచి ఎక్కడ బీదలు అంటే చేయండి కష్టం ఇస్తారా? ఏముంటి దున్నప్పుడు దున్నట్టు పని చేసుకో కదా అంటావు, ఏముంటి దున్నప్పుడు దున్నట్టు చేసుకో కదా పని అంటావా? అనేటువంటి భూమి మీద లేరా? మస్తు మంది లేరా? లేరా అంటే మీరు కూడా ఎక్కానండి, మీ తాత ఎక్కానుడు, మీ నాయన ఎక్కానుడు, మీ అమ్మ ఎక్కాను, నువ్వు కూడా ఎక్కాను. ఒకనే ఇట్లా చేయదు అక్కడ ఒక పాత్ర కేవలకి బాగుండే మన దగ్గర పరిస్థితులు. బైబిల్ ఏం రాసింది సార్? నిన్ను అడుగు వాళ్ళని చిన్న ముఖం తిప్పుకోవద్దని రాసింది. చెప్పి నిన్ను అడిగే వాళ్ళని చిన్న ముఖం తిప్పుకోవద్దని రాసింది. ఎంతో కొంత నేను సగం బాగా మెకా ఎంతో కొంత ఆయన చెప్పింది ఏవో ధనవంతుడు చేయడం 10 రూపాయి బాగులయ్యి అడిగాడు చేయదాపండి కదా ఇవ్వు అట్లా చేయకండి లేదయ్యా. వారి నీతి నిత్యం నడుస్తుంది, వారి కొంభం ఘనతనుంది. హెచ్చిస్తాడు దేవుడు, దేవుడు హెచ్చిస్తాడు మనుషులు కాదు. మనం హెచ్చింపు కోరుకుంటే మనకు రాదు. దేవుని పద్ధతుల్లో ఉత్తగిన బాగుపడతారు, చాలా ఈజీ బాగుపడటం. చాలా మందికి ఎంత బతుకున్నా 30 సంవత్సరాల నుంచి చివరి బతుకులు అసలే. మరి ఎందుకు ఎక్కదో మన చివరి, మరి చివరిలో ఏమన్నా మందమైనయో అవును. మందమైన అందరూ గుర్తుపట్టారు కదా, చివరి మందమైన కదా. ఆయన అంటాడు విననేరకుండిన చివరి మందం వాళ్ళు లక్ష్యంప నేర్కొండిన హస్తము కొరుచుకోలేదంటాడు దేవుడు. నువ్వు దేవుడు పద్ధతిలో ఉన్నాడు, నువ్వు ప్రతి ప్రార్థన దేవుడు ఉంటాడు, అయ్యగారి ప్రార్థనే ఉంటాడు. అయ్యగారు కూడా దాన ధర్మాలు పనిచేస్తే ప్రార్థన అయ్యగారు కూడా సున్నాయి గుండుసున్నాయి వింటున్నారా? ఇది వచ్చింది వెనక్కి నెడితే ఇది కూడా వెనక్కి వస్తుంది, పైకి పైకి పోయే ప్రార్థన కూడా వెనక్కి వస్తుంది. నేను కూడా అంతే, నువ్వు నేను దేవుని దగ్గర వెళ్ళాను మా అప్ప అందరూ అంతే. పైకి పోయే ప్రార్థన కూడా వెనక్కి వస్తుంది. నేను ఒకసారి ఒక్కరు పొరపాటు ప్రార్థన చేసి వ్యవహారం పర్సనల్ బైక్ మీద వెనక్కి పంపు వెనక్కి పంపు నాకు అసలు పొరపాటు అడిగిన పొరపాటు అడిగినాను. కానీ నా ప్రార్థన నేను వెనక్కి పంపండి పంపలేదు పైకి తీసుకొని
ఆ ప్రార్థన ఏమడిగినా అవన్నీ చేసింది మన నిమిషాలు నిలిచాడు నిమిషాలు నా ప్రార్థన దేవుడు పొరపాటున అడిగి నన్ను క్షమించు నా ప్రార్థన వెనక్కి పంపు వెనక్కి పంపన అంటే పంపదు దేవుడు మళ్ళా ఆ ప్రార్థనకు నేను ఏమేమి అడిగినా నిమిషాల మీద ఇచ్చాను గంటలలో కూడా కాదు నిమిషాల మీద ఇచ్చాను అంటున్నారా బైబుల్ కాలేజ్ ఇచ్చినప్పుడు నా దగ్గర అసలు ఒక పైసలు అండి అప్పుల కాలేజ్ దగ్గరకు వచ్చిన నన్ను బైబుల్ కాలేజ్ ఒక పాస్టర్ గాలికి చుట్టూ స్వార్త జరుగుతున్న పాస్టర్ పరిచయం నాకు తెచ్చి బైబుల్ కాలేజ్ ఇచ్చాను బైబుల్ కాలేజ్ ఏం చేస్తున్నాను ఒక 20 రూపాయలు ఇచ్చాను 20 రూపాయలను సాప 20 రూపాయల పళ్ళెం 20 రూపాయల గిలాస్ తాగాలి పళ్ళెం గ్లాస్ అన్నం తింటాను కాలేజ్ తర్వాత పండుకోవడానికి సాప కొనుక్కుంటాను మూడు వస్తుంది తర్వాత నా అవసరతలకు 90 పైసలు లేదు బెస్ట్ అయిపోతే బెస్ట్కి పైసలు లేవు శరీరం స్నానం చేయలేదు సబ్బుకు పైసలు లేదు నేనైతే అన్నిటికీ దేవుని మీద ఆధారపడిన ముందు నా రాజ్యాన్ని వెతుకొని నా నీతి వెతుకొని నేను కాలు శ్రమిస్తాను దేవుడు లేదయ్యా వింటున్నారా ప్రార్థన చేస్తున్నా వెతుకమంటే ముందు అందరి కొరకు లోకం అందరి కొరకు మనుషులందరి కొరకు అన్ని సందర్భం ఆత్మగుణించని రోజు విజ్ఞాపన చేస్తున్నాం రాత్రి 1 గంట 2 3 గంటల వరకు ప్రార్థన చేసేవాళ్ళం మన 5 గంటలకు లేచి మళ్ళా చెప్పుకోవటం మన పొద్దున్న 8 గంటలకే మళ్ళా కాలేజీ 4 గంటలక ఇట్లా రోజులు గడుస్తున్నాయి నా కొబ్బరి నుండి కొబ్బరి తలకు రాసుకోకపోతే తలకైన వస్తుంది అప్పుడు ఇప్పుడుగా లేదయ్యా అయితే సబ్బు లేదు బాత్రూమ్ అన్ని వరుసలు బాత్రూమ్ ఉంటే కొంతమంది కొసకొచ్చిన కాడ పడేస్తారు మొత్తం అరిగినంత ఉద్దుకోరు కింద గంట ఉంటుంది అవి ఏడుకొని అవి వంట ఉద్దుకొని స్నానం చేశారు పెద్ద పెద్దలేకపోతే ముక్క మటుకలు ఉద్దుకున్నాయి మిగతాదంతా మామూలుగా ఇక మీద వెళ్ళదు ఆ మీద కొంతమంది కూడా ఎట్టున్నారు అసలు అనుభవాలు ఉన్నాయి నా అనుభవం అయితే నా అయితే రోజు ప్రార్థన చేశారు ఇతరుల అవసరతలకు ఇతర సమస్యల కొరకు ప్రార్థన చేశారు పొరపాటు కాదు దేవాలేదన్న ఎంత పొరపాటు అయిపోయింది ఎంత పొరపాటు అయిపోయింది నేను ఎట్లా జరిగింది అసలు ఎంత మెలకుతో ప్రార్థించేవాడిని అసలు కొబ్బరి అయిపోయింది సబ్బాని అయిపోయింది ఏదో దేవుడు తప్పైంది నా పాత్ర వెనక్కి వంపు వెనక్కి వెనక్కి వంపు పొరపాటు అయింది పొరపాటు అయింది ముందు నా రాజ్యాన్ని నీతిని వెతుకొని మీకు కావలసినన్నీ నాకు తెలుసు మీకు అక్కడ కావాలో మీ పొరపాటు తెలియదు మీరు ఆడకమని నాకు తెలుసు అన్నారు నాకు తెలుసు నీకు తెలుసు నన్ను పొరపాటున ఎవరు కాదండి దేవా దేవా క్షమించు నా ప్రార్థన వెనక్కి మనం పెనకొని పెనుకుంటాను ఆయన ప్రయత్నంలో నుంచి ప్రార్థన అయిపోయినాక రూమ్లోకి పోతే ఆ రూమ్లో నా బ్యాగ్లో సబ్బులు ఉన్నాయి కొబ్బరి సీసం ఇది ఎవరన్నా 9 రూములు ఉంటాయి ఎవరన్నా పొరపాటున వాళ్ళ రూమ్ అనుకొని నా రూమ్లోకి వచ్చి నా బ్యాగ్లో వాళ్ళ బ్యాగ్ అనుకుని పెట్టిందా అనుకొని అందరిని అడిగాను మీది మీద ఎనిమిది రూమ్లో పోయింది నా రూమ్లో నా బ్యాగ్లో సబ్బులు ఉన్నాయి కొబ్బరి ఉన్నది పెట్టిన అనుభవించిన 50 మంది ఉంటారు అందరిని అడిగాను 40 మంది అడుగుతాను మెట్టని మెట్టని మెట్ట నాకు అప్పుడు సంతోషం ఏడుపు దుఃఖం చెప్పలేదు ఆనంద భాష్పరం చూసిన దేవుడు అసలు జీవనకరము వర్షం 6 రోజుల నుంచి 20 వరకు నాకు ఏ విషయంలో పొందలేదు అప్పులు తీరినాయి ఇబ్బందులు పోయినాయి నా తోటి వారి కంటే నేను ఇప్పుడు మెరుగు స్థానంలోనే ఉన్నా ఎవరికంటే నా తోటి వారి కంటే తక్కువ స్థానంలో లేను నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో అందరికంటే కూడా నేను నా తోటి వారి అందరికంటే కూడా ఉన్నతమైన స్థానంలోనే దేవుడు అంటాడు వారి కొమ్ము హెచ్చించ ఘనత నుండి హెచ్చింపబడను నీ ఘనత తీసుకొచ్చాడు దేవుడు అని హెచ్చిస్తాడు
ఎప్పుడు నువ్వు వేదనను కనిపిస్తే దాతృత్వం కలిగి వేదనకి ఇవ్వాలి ఇచ్చే స్వభావం మీకు ఉండాలి. కొంతమంది అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు తినడానికి లేకపోయినా ఉండేది వాళ్ళకు మీరు ప్రదర్శన. కొంతమంది అయితే అమ్మలు పాపం వండుకుంటే అంతగా చుట్టాలు వస్తారు, చుట్టాలు వస్తే ఉన్నంత వాళ్ళకి వెళ్తారు. నేను ఇప్పుడే నవదినంతరం మన పైనుంచి ఇప్పుడే దిన్న మీరు వచ్చిందంట లేకున్నా అసలు దినాలు గడిపినా అసలు లేకుతో గడిపిన దినాలు ఎంతో మంది మీ జీవితాల్లో వేదో అలాంటి వరకు సువార్త అందించాలి. మనం అడుగునేది మూడు పూట లాగనే కాదు, మన సువార్త చెప్పాల్సింది వేదలకు సువార్త చెప్పాలి. 41 కీర్తన మొదటి వచ్చంలో చదవ బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూసిన ఆపద వస్తే దేవుని నొరికొచ్చు కాపాడతాడు, బీదలను కటాక్షిస్తా అర్థమైతుందా? అందరికి శవలెక్కిన శవలకెక్కినాయా? బీదలను కటాక్షిస్తే నీకు ఏ ఆపద వచ్చిన నొరికొచ్చి చదువుకుంటాడు, దావకాలు అవసరం లేదు. నువ్వు దావకాలు పోయే పని లేదు అసలు. ఇంటిలో మాకైతే ఆడుతున్నాడు మా పాపలు మా మనవాళ్ళు 500 గ్రాముల ఆరోగ్యంలోనే ఇంటిలో పుట్టింది. ఇప్పుడు 11-12 కిలోలే, 2 కిలోలు పెట్టిన బతుకుతుంది, 3 పెట్టిన బతుకుతుంది, 5 పెట్టిన బతుకుతుంది. అవునా? అరకిలోనే మనిషి తలకాయ కాళ్ళు చేతులు ఏళ్ళు నీళ్లు మీళ్ళు అన్ని అరకిలో మనిషి బొమ్మ మీద బొమ్మలు ఉంటుంది. 2-3 కిలో ఆరోగ్యంలో మనిషి 11 కిలోలే బడి అవుతుంది. లేదయా 3వ సంవత్సరం 2 దాటినాయి, జాగ్రత్తగా ఆపత్కాలం ఆడుకుంటాడు. ఆపద ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? తెలుసా మీకు ఎప్పుడు ఆపద వస్తుందో? నాకు తెలుసా, వాక్య విన్నామంటే ఎమ్మటే లేకున్నా మీకు దేవుని కరువు వర్షం కుమరిస్తా, మీ పర్వతాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దీవనకరంగా మారుస్తా. లేదయా అని దేవుడు చెప్తుంటే దేవుడు అంతా మనకు శాపాలే కావాలన్నా? దేవుడే చెప్పించండి, ఏ దేవుడు చెప్పించండి, ఆ దేవుడే మనం దీవిస్తా అంటున్నాడు. ఆయనే తగ్గించుకొని వచ్చింది మన దగ్గర బోధ చేస్తుంది, మనం నమ్మట్లేదు. లేదయా అసలు చేయట్లేదు. యెషయా గ్రంథం 36-26 వచనం, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను బాగు చేయ దినమున, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బలను బాగు చేయ దినమున, చర్రని చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమును సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినం ప్రకాశించినట్లును. 7 దినాల వెలుగు ఒక్క దినమే ప్రకాశించినట్లుంటు కదా సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగేమో సూర్యుని వెలుగు కాదు, అది కూడా అంతే. ఇక చంద్రుని వెలుగంతో అది 7 దినాలు, అది 7 రెట్లు 10 రెట్లు 30 రెట్లు ఇంకా రాసలేదు ఒక సూర్యుడు అని మనం రోజు చూస్తాం కాబట్టి. చంద్రుని వెలుగు సూర్యుని వెలుగు కాబట్టి లేదయా సూర్యుని వెలుగు 7 దినాలు అంటే అర్థమైందంటే బాగానండి. ఇహవాతల జనుల గాయములు కట్టి వారి దెబ్బలు బాగు చేయ దినమున, నిన్ను కన్న తల్లి చంద్రుడు అనుకో, నిన్ను కన్న తల్లి సూర్యుడు అనుకో, దేవుడే నిన్ను బాగు చేస్తే మీ తల్లిదండ్రులకు ఎంత సంతోషం తెలుసా? మా నాన్న చనిపోయేటప్పుడు ఉన్నాడు, నేనైతే తృప్తిగా చనిపోతున్నా, నా కొడుకులకు మంచి పేరు వచ్చింది, నా కుటుంబం నిలబడ్డది, నాకు ఘనత వచ్చిందని చాలా మామూలు సంతోషంగా. ఒక్క సూర్యుని వెలుగు ఒక్క 7 దినాల వెలుగులాగా ఎలా ఉంటుందో, చంద్రుని వెలుగు సూర్యుని వెలుగులాగా ఉంటే మా తల్లిదండ్రులకు అంత సంతోషం. ఇప్పుడు నువ్వు బాగుపడితే కూడా నీ గాయ కూడా దేవుడు పెడితే, నువ్వు కూడా పైకి లేపితే నీకు కూడా ఘనత తీసుకొస్తే, నీకు కూడా దేవుడు కీర్తి తీసుకొస్తే, దేవుడు నీకు కూడా నిన్ను కూడా హెచ్చిస్తే వాళ్ళ వాళ్ళు సంతోషించినంత ఎవరు సంతోషించరు? వాళ్ళ ముఖాలు ఎరిగిపోతుంట తెలుసా? మీ అమ్మ ముఖం మీ నాయన ముఖం అంత మీ దగ్గర ఉన్నది. సోమవారం తండ్రి వాళ్ళ బాధలు బాధలు కావాలి, కష్టం ఒక్కొక్క లెక్క ఎందుకు తెచ్చినా దీన్ని అని బాధపడే తల్లిదండ్రులు దారా దారా మాట్లాడ పిలుస్తారని పిల్లలు కూడా లేదా అంటే
మరి దేని బట్టి ఇప్పుడు మరి మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులు సంతోషించాలా అవుతా, మరి మీరు ఏం చేయాలి? మరి దేవుని కరువు వారి సత్పరుష భావంలో అందులో ఆనందం, వర్షం పడుకుంటున్న ఆనందం, వర్షం ఉంటేనే పడుతుందా? నేను గుణాన్ని బట్టి వర్షం పడుతుంది చెప్పండి, వర్షం ఉంటే పడుతుందా? నేను గుణాన్ని బట్టి వర్షం వరల్లా వద్దా చూస్తారు. అందుకొరికే అక్కడక్కడ వెళ్తేనే వాళ్ళు ఇంతమంది అంత డబ్బు తినేవాడేది, ఈ విధంగా పెడితే దాములు ఉండదు, దాములు పెడితే దాములు వెళ్ళదు. అవునా? నాకు దర్శనం ఇస్తే నీకు దర్శనం రాదు, నీకు దర్శనం ఇస్తే నాకు దర్శనం, అవునా? అంటే పౌరు భక్తులు దర్శించారు, పక్కన ఇంక ఇద్దరు ముగ్గురు వాళ్ళ వాళ్ళకి వచ్చిందా, వెలుగు వచ్చిందా, వాళ్ళకి దేవుడు స్థలం పడిందా? అంతా ఉంటుంది. దాని మన వాళ్ళ బాగా మరి వాళ్ళే కావాలి, మీకు కావాలన్నా మంచి ఛాన్స్, మంచి అవకాశం. మరి అట్లయితే ఏం చేయాలి బాబు? యోగదంలో 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిత్యము ఆయన ఎందు శ్రద్ధ నిపుణి నీటి తగినట్టుగా నీ నివాసమును వర్ధిల్లజేయను. హల్లెలూయా. యోగ విషయంలో తన స్నేహితులు అపార్థం చేసుకుని వ్యంగ్యంగా మాట్లాడాడు. యోగు జీవన కర్మ వర్షాలు పడతాయ్యా, రోజు రోజుకి మనం దేవుడంతా అభివృద్ధి చెందాలి, కానీ ఇదేంటిలే పిల్లలు తెచ్చిపోవటం, ఆరోగ్యంగా రావటం, ఉన్నాసంతా వడుచుకుపోవటం, అసలు నీ దగ్గర పవిత్రత లేదు చెప్పండి. నీ దగ్గర ఏం లేదు, పవిత్రత లేదు. అంత మాత్రమే కాదు, యథార్థత అసలే లేదు, పవిత్రత లేదు. దేవుని మాటలు వినవు, దేవుని మాటలు ఎవరు చెప్పవు, ఇవి రెండే మాటలు. పవిత్రత అంటే నువ్వు దేవుని మాటలు వినవు, దేవుడు యథార్థత అంటే దేవుని మాటలు ఎవరు చెప్పవు అని అర్థం. ఇక మీరే చెప్పండి, మీ దేవుని మాటలు ఏంటున్నారా? మరి దేవుని మాటలు చెప్తున్నారు ఎవరికన్నా? దేవుని మాటలు వింటలేదంటే మీరు పవిత్రుడు కాదు, దేవుని మాటలు ఇంతలకు ఎవరు చెప్పట్లేదంటే మీరు యథార్థవంతుడు కాదు. అయితే ఇప్పుడు కావాలి, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడైన నిక్షపో ఆయన ఎందు శ్రద్ధ నిలిపి నేను నీటికి తగినట్టు నివాసస్థలంలో వర్ధన చేస్తా. పవిత్రుడు అంటే ఈ రోజు నుంచి దేవుని మాటకు లోపడా, ఋతుల ప్రకారం వర్షం పడాలా ఉందా, బాగుపడాలా ఉందా, పైకి రావాలా ఉందా, మాటలు విని రావాలా ఉందా? నేను ఇంటలేదా అయ్యారు, నువ్వు ఎప్పుడు చెప్పినా కట్టే చెప్తావు, నువ్వే సొత్తం బంగారం ఏమంటుందని చెప్తావు. అమ్మ సొత్తం బంగారం ఎక్క బంగారం కాదు, జాగ్రత్తగాను నేను బాప్తి చూస్తే ఆమోదం లేకుండా ఇస్తా, తర్వాత ఎత్తుడు చూద్దామని వాళ్ళు ఇళ్ళకి పోతా. పోతే ఒక అమ్మ అంటుంది, అయ్యా 3 రోజులు వచ్చిన కొడుకు ఒక ఏడుపు ఏడుపు కాదు, ఎంతవరకు వచ్చిన పట్టలేదు, అయ్యా నువ్వు పదే వచ్చిన కొద్ది ప్రార్థన చేయవా అని 3 రోజులే బాప్తిసం ఇస్తుంది. అవోధం లేకుండా ఉంటే అవోధం అయితే మా మనసు లేదని అర్థం, వింటున్నావా? నేను కూడా ఎదురుంటే వాళ్ళకి నా బిడ్డ సరే మా మనసు లేదంటే వింటున్నావా? నాతో బోధ, నీకో బోధ, మా ఇంటికో బోధ, నీ ఇంటికో బోధ ఉండదు, అందరికి ఒకటే బోధ ఉంటుంది. ఉంగరాలు పెట్టుకున్న భాషలు కనవలేదు ఎక్కడ, నీకు కనవలేదా? మెల్ల పరిశీలిస్తున్న భాషలు కనవలేదా? మార్మనసు లేదు. ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం? బాధపడదాం, ప్రార్థన చేద్దాం, దుఃఖపడదాం, ఏడుద్దాం, కన్నీరు పెడతాం, అంతే. ఇప్పుడు భాస్తర్ మళ్ళీ ఒకసారి కనబడినప్పుడు బరం ఉండదు అని అన్నాం, ఇంకోసారి మాకు కనబడినప్పుడు ఉందరం ఉండదు దేవా, ఎట్లా పోవాలి? అప్పుడు ముందు కాదు ముందుకు మనం ప్రార్థన చేద్దాం. లేదయా, ఆ ఇంటికి పోయిన దర్శనం ఏదైతే 3 రోజుల నుంచి ఒకటే పోయేవారు దేవుని వాక్యం తీసుకు, అది ముగ్గురు తీగ పెట్టుకున్నా కోపం పుట్టిస్తుంది అని రాసింది. అదొక సార్ విషయం చూసిన ముగ్గురికే చూస్తే ముగ్గురికే ఏం లేదు, దేవుని వాక్యం తప్పు ఉంటుందా? బాగా తేటగా పరీక్ష పెట్టి చూసాను, దీన్ని నెంబర్ దాన్ని చూసిన చూసి దాంట్లో ఎండిపోయిన యాప పూట ఉన్నది, యాప్ అంటే ఆకలి కింద ఈయన ఉండదు ఇంత కూడా
Because of that, I don't know. I ended up in the conversation in that thing. Self-form it in Mandam. Mandam, that's better. Ama, in the Mukupu, Mapala, the Tayon, and the Tayon. Oh, did I? In any April, my son, that's the man. It turned out to be the Buddha of the Ragadu. I put up a good idea and then a full level down to the victim. A full day political or a description. A full day from their bondage to the other suit. And they don't Nana Nelson and they. My full of issue in the air bondage. I'll set them on the wrong or no idea. Set them on the wrong. We say, I'm the last one to me. God will be sick. నాలుగు ఆగిపోతే ఇది ఎప్పటి పెట్టుకో నేను నియమం చెప్పిన అంటే అట్నలు ఆడుతుంది అనుకో తీసినా కూడా మన పెట్టుకో నేను వద్దాం మళ్ళా పెట్టుకో నేను వద్దామండి ఎందుకలా అందరికీ వెళ్తాం తప్పందరికేనా నీకు అప్పులు ఉన్నాయనుకో ఆపద వచ్చినప్పుడు దేవుడు ఆడుకోవాలనుకో దాతృత్వం కలిగి ఉండు ఎవరు చేయాల్సిన కారణం ఎంతో కొంత ఏమో వింటున్నారా లేలయా అసలు చేయకండి దేవుడు పరీక్షిస్తాడు అందరిని పరీక్షించిన తర్వాతనే నేను నన్ను దీవించడమా దీవించకపోవడమా దేవుడు గుడ్డోడు కాదు వింటున్నా దేవుడు నన్ను దీవించండి దీవించడు అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతనే మనలాగా మన పరిమాణాలను చేసుకుని వేసినట్టు కాదు దేవుడు పరీక్షించిన తర్వాతనే దీవించడు ఇక్కడ అన్ని పరీక్షలు పాస్ అయితేనే పర్లోకమిస్తాడు నేను గుడ్లు ఉన్నదందరికీ పర్లోకం ఉంటుందా బాప్టిజం తీసుకోవాలందరికీ పర్లోకం ఉంటుంది ఆత్మ చేయడానికి పర్లోకం ఉంటుందా సేవ చేసుకోవడానికి పర్లోకం ఉంటుందా లేదయా యెహోవాతో గాయములు పెట్టి వాళ్ళని దెబ్బలను బాగు చేసి తిరుమల చంద్రుని వెనుల సూర్యుని ప్రకాశంలో ఉన్న మేము ముఖం నిలబడకపోతే కొడుకు బాగుపడితే బిడ్డ బాగుపడితే తెలుసా సూర్యుని ప్రకాశము ఏడు తిరుమల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్ అంత సంతోషిస్తావు మా బిడ్డ ఇప్పుడు మీ తమ్ముడు ఎస్ఐ అనుకో మా తమ్ముడు ఎస్ఐ అది పళ్ళ నిగిలిచ్చి కళ్ళని మూసి కనబడాలి అదే చెప్తారు ఎక్కువ మాట్లాడింది మా కొడుకు కాల్షియం వచ్చింది మా కొడుకు కాల్షియం ఎలా వెళ్తారు చెప్తలే ఎక్కువ ఐదు నిమిషాలు పది నిమిషాలు భూలోక సంబంధం అలాగే నువ్వు అంత సంబంధపడితే దేవుడు ఎంత సంతోషపడితే సార్ నువ్వు భూమి మీద బాగుపడితే ఆయన మాట వింటే ఆయన మాట చెప్తే నువ్వు పవిత్రుడైతే నువ్వు యథార్థవంతుడైతే నిత్యముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసంలో వర్ధన చేశావు మొదట నీ స్థితి కొద్దిగా ఉండే చుదకు మహాభివృద్ధి పొందుతాం ఇంత గొప్ప అవకాశం నీ జీవితంలో నా జీవితంలో ఇస్తే దాన్ని జారవిడుచుకుంటున్నారు అందరు తల్లిదండ్రులు జ్ఞానగలు వాక్యవంతులు లోపడేవాళ్ళు పవిత్రులుగా ఉంటున్నారు యథార్థవంతులుగా ఉంటున్నాం మీరు కూడా ఇక్కడి నుంచి పవిత్రులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి లోపల అనయాలుగా మీకు ఆరవది ఏడవచ్చు వేల పిల్లల పుట్టేలో వేలాది నదులతో విస్తారమైన సంతోషము కలగజేయనా వేల పిల్లలు పుట్టేలో వేలాది నదులంతా విస్తారమైన తైలమైన వారికి సంతోషము కలగజేయనా నా అతిక్రమములకైనా జ్యేష్ఠ పుట్టిన ఇస్తున్నా నా పాప పరిహారములకై గర్వపులను ఇస్తున్నా దేవుడికి బరుడు అవసరం లేదు కొడుకు అవసరం లేదు బిడ్డ అవసరం లేదు కత్తి అవసరం లేదు ముక్కలు నేనవసరం లేదు రక్తం అవసరం లేదు తైలం అవసరం లేదు లేదయా పుట్టిల్లు అవసరం లేదు పుట్టిల్ల రక్తం కూడా అవసరం లేదు ఆయన కుమార రక్తమే మనకు చిందిస్తే బలి అర్పణ కోరలేదు చెప్పండి బలి అర్పణలు నీ అర్పణలు కోరుకోవట్లేదు నీ నైవేద్యాలు కోరుకోవట్లేదు నీ బరువు కోరుకుంటే దేవుడు నువ్వు దాతృత్వం కలిగి బీదలు జ్ఞాపకం చేసుకుని బీదలకు సాయం చేయి లేవయా నువ్వు దేవుని కనుక యథార్థంగా ఇక్కడి నుంచి పవిత్రంగా నేర్చుకో దేవుని కరం వర్షాల మీద గుమ్మరింటే దేవుడు రెడీగా ఉన్నాడు నీ నీతికి తగినట్టుగా నీ నివాసాన్ని వర్తలు చేస్తావు నీ ఇల్లంతా దేవుడే ఉంటుంది నిన్ను బట్టి నీ ఒక్కరిని బట్టి ఇల్లంతా దీవించబడుతుంది ఇల్లంతా ఆశ్రయించు యోసేపు ఒక్కరిని బట్టి
మా ఇంటి దంతా ఆశీర్వాదం ఇస్తే అన్నలకు మొత్తం 70 మంది తల్లి తండ్రి అన్నలు వదినలు అన్నల పిల్లలు అందరు కలిస్తే వాళ్ళ ఇంట 70 మంది నీళ్ళు ముగ్గు నలుగురే కలిసారు. రాజుగారు చెప్తాడు కరువు వచ్చింది కదా మీ ప్రాంతంలో మీ అన్నదమ్ముని అందరిని వచ్చి ఇక్కడ వచ్చి ఉండమని మేము మా దగ్గర సమృద్ధి ఉంది కదా అని రాజుగారు చెప్తే మన తల్లిని తండ్రి అన్నలందరినీ వదినలందరినీ వాళ్ళ పిల్లలందరూ తీసుకొచ్చి కోసేపు ఆ కరువు కాలం అంతా పోషించిన అంత ఘనత దేవుడు నీకు ఇష్టం లేదయ్యా. మనకి వేల కొద్ది పొట్టేలు అవసరం లేదు, వేలాది విస్తారమైన తైలం కూడా అవసరం లేదు. దానికి ఏం కావాలి? అది సంతోషం కలిగేస్తా కావు. నువ్వు పవిత్రంగా ఉండాలని సంతోషం, అనగా దేవుని మాట అంగీకరించాలని సంతోషం. నువ్వు యథార్థవంతంగా దేవుని మాటలు ఇతరులు చెప్తే, దేవుని జ్ఞానం ఇతరులు నేర్పితే, దేవుని మార్గతలు తెలియజేస్తే అది సంతోషం కలిగిస్తుంది. అదే నిన్ను నీ కుటుంబాన్ని నీ ఎదురు పొరవాన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జీవనకరంగా మారిపోతాయి. అదే అందుకంటే సామెత 21:3 ఎలా చెప్తుంది, నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటూ బలు అర్పించినటువంటి అలవాటు ఇష్టం. నాకు తెలిసిన ఒక భాష నా గురించి అమర్షి గారి గురించి నేను ఒకటి బాగా గమనించాను. ఆయన నేను ఇద్దరం ఒకేసారి సేవ ప్రారంభించాం. నా సేవము 1, 2, 3 సంఘాలేని, ఆయనేమో లేదయ్యా 3 పువ్వులు 6 కాయల్లాగా చాలా సంఘాలైన. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నేనైతే ఇప్పటికే వరకు 30 శాతం చదివిన బైబిల్ నేను కదా ఆయన ఆయన అనటం నేను చేసినంత సేపు ఆయన గారు చేయను ప్రార్థన ఆయన నా ఆయనకంటే ఎక్కువ ప్రార్థన చేస్తా ఆయనకంటే ఎక్కువ బైబిల్ చదివిన నాకు ఈ సంగతి ఎంతో అర్థం కావటం లేదు. నాదేమో సేవాత్మే ఉన్నది, ఇద్దరు ఒక్కసారి మొదలుపెట్టు ఆయనేమో 1, 2, 4, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4, 8, 4,
మైమైకునే రాజవేలి నాయకులతో చేయగారు ఎంతో కలిపి వాడే విద్యా వేసుకుని మనం పట్టించి ఊళ్ళో అందరూ అంటారు వానికి ఎందుకు ఇచ్చిన వానికి అస్సలు ఏమి అస్సలు ఏముంది ఎట్లా అయ్యగలుగుతుంది నువ్వు ఎట్లా ఎన్నో భయపడుతూ ప్రార్థన చేస్తాం నువ్వు కూడా ఉపాసన నేను కూడా ప్రార్థన చేస్తాం వేం భయపడుతున్న ప్రయత్నం కావచ్చు రెండు రోజులకి ఇస్తాం 20 రోజులకి ఇస్తాను మరి ఇప్పుడు ఇప్పుడే 20 రోజుల తర్వాత చేయగలరు కానీ ఇప్పుడే వాళ్ళ తాతలు వాళ్ళు చేస్తాం భయపడదు నీకు ఇస్తాను టైం ఇస్తాను ప్రార్థన చేస్తే ఎట్లా తీసుకొచ్చి ఇచ్చిండో 20 రోజులు తీసుకొచ్చి ఇచ్చిండమ్మా లేదా లేదా మేము ఇద్దాం అసలు మంచి మంచి వాళ్ళకి ఇయ్యాలి దేవుడు ఎక్కడుతా తెలుసా తెలుసా అంటే మా బాస్తాలు కూడా పైసలు తీసుకుంటారు విశాఖ దగ్గర 10 మంది తెలుసా నీకు ఇచ్చారు అసలు చేయకండి సత్యం చేయకండి ఇస్తే ఉండలేదు సవాల ఏంటమ్మా పాస్టర్ ప్రజలకి మళ్ళీ తర్వాత అన్నాడు అనుకో నేను పని అవట్ ఎందుకలా నేను అడగాను నేను అడిగిన కూడా చెప్పాడు నేను అసలు అడిగాను నాకు పైసలు పెద్ద ఇబ్బంది దేవుడు అని పని 10 మంది ఉన్నారు అసలు 15 ఉన్నారు చెప్పండి అవ్వాలి అసలు చెప్పాను మరి నువ్వే ఇప్పుడు చెప్పిన కూడా రాయకారు ఏంటిది నువ్వు చేయండి సేవ చేసే బిడ్డలకి వాడే వాళ్ళని ఒక తిప్పుకోద్దాను కదా ఓ అట్లనా అంటే ఎంత అడిగాను 10 రూపాయలు కింద అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు అయ్యా నాకు అగ్గింత ఉన్నాయి నువ్వు మళ్ళీ అడగకుండా నీకు శక్తి ఎంత ఉందో 2000 ఇచ్చినా అడగకున్నాయో లేదు మరి 3000 ఇచ్చినా అడగకున్నా లేదు 10000 ఇచ్చినా అట్లయితే అట్లేదు మళ్ళా నువ్వు ఆశ ఎదుర్కో ఇచ్చిన మాట మీద ఎంత రూపాయలు నువ్వు ఇవ్వగలిగితే ఆశ ఎదుర్కొంటావు అంతే నీకు ఎక్కువ చెప్పు ఎంతుందా నేను అడిగినంతే ఎవరు అడిగినంతే నేను అడగాను చెప్తున్నా అంతే కదా అంత ఏమన్నా చేస్తారు నాకు అందే ఉన్నాయి ఏమన్నా నేను కూడా అట్లా చేస్తారు నచ్చారు అయ్యా నాకు ఎంత ఉన్నాయి కదా ఏమనుకో నువ్వు ఇచ్చిన ఒకటి ఉంటా ఉన్నప్పుడు తీ లేకపోతే నేను మాత్రం ఒక్కరోజు కూడా ఎలా పైసలు అను అని అట్లా ఇస్తాను నేను మీరే చూస్తాను గల్ల మధ్య వసూలు చేస్తామన్నా నేను మంచి వాళ్ళకే మంచి ఉంది చెడ్డలకు అట్లా అర్థమయ్యేది మనం కలిస్తాం ఇంటిలో అమ్మనారా మన్ను నువ్వు వచ్చింది దాదాపుగా దాన్ని మొన్న పెట్టినా 20000 రూపాయలు మొన్న అనకండి వింటున్నారా అంటే ఎవరి మాట్లాడదు అప్పుడు నీతి న్యాయాలు అనుసరించిన బలవంతం ఇష్టం నువ్వు నీతి న్యాయాలు అనుసరించాడు 3 కోలు 6 కాయలు అవడాలు కాయలు ఉంటాయి తెలుసా మామిడికాయ అవడాలు అంటే ఇంకా టమాటాలు అవడాలు అంటే వంకాయలు అవడాలు అంటే తెలుసా జోడి ఉంటుంది ఒకసారి తెలుసా అలా అట్లా సిద్ధిపేటలో ఎంత అదృష్టవంతులు అంటే ఋతువుల ప్రకారం వర్షం పడుతుంది ఈ రోజు శివులిచ్చిన వాళ్ళందరూ బయటపడ్డట్టే చెప్పండి ఈరోజు శివులిచ్చిన వాళ్ళందరూ బయటపడ్డట్టే మీరు సిద్ధిపేటలే నీకు లైవ్ చేయనటువంటి అందరూ బయటపడ్డట్టే లైవ్లో ఎప్పుడైనా ఎప్పుడు పెట్టుకునే వాళ్ళందరూ బయటపడ్డట్టే వినే అనుసరించే అనుసరించాలి అంతే మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని దేవుడు మమ్మల్ని విడలేవుడు వాడు పవిత్రుడుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి మొదటి నీ స్థితి కొద్దిగానే ఉంటుంది కానీ తుదకు మహాభివృద్ధి మహాశివుడి చూసిన మంచి బలశాలి వస్తుంది కదా అది అట్లా ఉంటారు నారాయణ దేవుల్లో బలవంతులుగా ఉంటారు ఆర్థికంగా బలవంతులుగా ఉంటారు లేయలియా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం నేను ఇష్టపడి చేసేలా ఇతరులు ఇష్టపడి చేసేందుకు జీతము దొరుకును స్వార్థ చేయటం విషయం నేను ఇష్టపడి చేసేలా దేవుడు అన్యాయశుడు కాదు నువ్వు దేవుడు చిత్తప్రకారం కనుక స్వార్థ సేవ చేస్తే దేవుడు జీతం ఇస్తాడు లేదా ఎప్పుడు దేవుడు ఏమిస్తాడు
జీతం జీతం ఇస్తారు. ఇంకా వీళ్ళన్నా గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆయా రెండు నెలల మనకు జీతం రాక మాకు ఇప్పుడు 20 తారీఖు ఇంకా జీతం రాలేదు, మాకు 45 రోజులైంది ఇంకా జీతం రాలేదు అన్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా తెలుసా లేదయ్యా బాగానే. ఇది నేను ఇష్టపడి చేసేది నాకు జీతం దొరకను, సువార్త విషయంలో ఇష్టపూర్వకంగా చేయాలి, తప్పకుండా మీకు జీతం ఇస్తాను. నేనైతే సువార్త చేస్తున్నా, సువార్త సేవ చేయవాడు సువార్త వలననే జీవించవలను అని రాయబడి ఉన్నది. అక్కడే ఉంటుంది 9వ అధ్యాయం, ఇప్పుడు మనం 10వ అధ్యాయం చదవండి. అక్కడ ఎక్కడ చదవండి లేదయా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. నేను ఇష్టపడి చేసినట్టయితే నాకు జీతం దొరుకు, ఇష్టపడకపోయినాను సువార్త ప్రకటించేవాడు సువార్త ఉంది 16వ అధ్యాయం చదువు సువార్త సేవ చేయవాడు సువార్త ఉందని జీవితం రాయబడినది రాసుకుంటా 14. అలాగనే సువార్త ప్రకటించు ప్రచురించేవాడు సువార్తలను జీవితంలో నియమించున్నాను లేయలేయా సువార్త ప్రచురించేవాడు సువార్తలోనే జీవించాలని ప్రభు నియమించిన కనుక నాకు అన్యాయం జరుగుతుందనుకోకండి. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉన్నది దానికి. నేనైతే సువార్త ఇచ్చాను దాదాపు 3 సంవత్సరాలు ఒక పైస తీసుకోలే, 3.5 సంవత్సరాలు అన్ని దేవుడి సేవలోనే వాడాను. ఇప్పుడు ఇత్తనాలు పంట పండింది, మళ్ళా భూమిలోనే ఇత్తనాలు తింటే ఇంకెక్కువ పంట తక్కువ వస్తుంది. భూమి చాలా ఉంది, 120 కోట్ల ఎకరాలు ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే 120 కోట్ల ఎకరాలు ఉన్నది భారతదేశం భూమి. ఎంతైనా ఎంతైనా పండించుకోవచ్చు, ఒక ఎకరాలో పండించుకున్నాం, ఒక ఎకరాలో పండించుకున్న పంట 100 ఎకరాలకు వస్తు కావచ్చు, 1000 ఎకరాలకు వస్తు కావచ్చు, 1 లక్ష ఎకరాలకు వస్తు కావచ్చు. ఆ పంట తీసి 1 లక్ష ఎకరాలే కదండి, మళ్ళీ మళ్ళీ అట్లా ఈయనతో ఆయనతో జరిగింది. అది కూడా దేవుని పేరు పెట్టి జరిగింది, కానీ డైరెక్ట్ గా నా కుటుంబానికి 1 కిలో బియ్యం కానీ 5 రూపాయలు కానీ 3.5 సంవత్సరాల వరకు నా పిల్లల పోషణకు భార్య పిల్లల పోషణ తీసుకోవాలి. వచ్చిన వచ్చిన అంత సేవ ఉన్నవాడిన అంత ఎంత 150 నెలకు అంత ఎంత లక్షల నెలకు 150, అది కూడా సైకిల్ కిరాయికి 120 రూపాయలు. ఆ 30 రూపాయలు ఎప్పుడన్నా సాయ రాకపోతే అంత ఆటలే సాయ అట్లా ఉంచుకున్నాను. వారి ఇంట్లో దయగా వస్తాను ఓకే వైపు కొద్ది అనుకో మీరు వెయ్యి కొనుక్కున్నట్టు కుతి నుంచి తాగాలంటే ఆటలు తెలి సాయ లేదయ్యా అట్లా చేసాను సార్ దేవుడే సాక్షి లేదయ్యా. ఎప్పుడు పత్రిక 6వ అధ్యాయం 10వచనం చెప్తుంది, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం ఇంకొక ఉపచారం చేయించడం చేత తన నామును బట్టిన చూపును ప్రేమను మార్చడం చూపును ప్రేమను మార్చడం. దేవుడు అన్యాయుడు కాడు, దేవుడికి ఎప్పుడు అన్యాయం చేయడు బాగానండి, దేవుడికి ఎప్పుడు అన్యాయం చేయడు. మీరు ఇప్పటి వరకు దేవుడు నామాన్ని బట్టినంతో ప్రేమ చూపించారట, వింటున్నారా? ఎంతో ప్రేమ చూపించారు. దేవుని భక్తులు వచ్చినప్పుడు, విశ్వాసులు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఛాయ్ ఇచ్చారు, మంచిది ఇచ్చారు, ఉప్మా పెట్టాను, ఇంకేదో పెట్టాను, గాలం చేసుకుని పెట్టాను, ముద్దగన గాలం పెట్టాను, ఏదో పెట్టాను నాకేదో. మీరు చూపిన ప్రేమను మనసుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చికెన్ పెట్టాను, నాటు కొడుకు వచ్చింది, ఏం చేశాను ఏం చేశాను ఏంటి దేవుని దగ్గర లెక్కలున్నాయి. మీరు చేసిన కార్యాలను గుడి చెందేమో కలిగిందేమో బోధ దొరికిందేమో అన్న వండిందేమో
కూరుండేమో చేయగాలిందేమో అక్కడ అంటారు ఏం జరిగిందో నిప్రో మీద పడిందేమో చేయగాలిందేమో ఇంతవేళ అవన్నీ దేవుడి విషయం మీరు చేసిన కార్యాలు మీరు చూసిన మీరు చెప్పిన ప్రేమ ఇవన్నీ దేవుడు భక్తులు చేసిన పరిశుద్ధులకు చేసిన ఇంకా చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా చేస్తారట ఇక ఆశీర్వాదమైన దేవుని కన్న వర్షాలైనా ఇక లేదా యాదవ వస్తారు కావచ్చు మనం ఒక్కరి పోతే యాదవ విషయం పోయింది 10 మంది కానీ మీకు ఏమైనా వస్తుంది లేదా దేవుడు ఎంత గొప్ప దేవుడు దొరికిందంటే దేవుడు దేవుడికి పెద్ద పానాలకు కానీ చిన్న నోటవర్తం కట్టిన తర్వాత లేకపోతున్నా ఎక్కడుందో మనందరం ఏ బస్ స్టాండ్ ఉందామో ఏ రైల్వే స్టేషన్ ఉందామో ఏ గుట్ట మీద ఉందామో ఏ బిల్లు ఉందామో ఎట్లుందామో మన అవతారాలు మన బాధ మన చుట్టూ ఎవరు కనిపెట్టడం లేదు సాయం చేస్తాను లేదు దేవుందా బయటపడ్డాం మనం భయపడితే బయటపడిన ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు దేవరకరంగా మారాలవుతా మీ బంధువులు మారాలవుతా మీరు పూర్వం మారాలవుతా మీరు చేసిన కార్యం మీరు భవిష్యత్తులకు ఉపచారం చేయించాం ఉపచారం చేసి చూడ చేద్దాం తన నామం బట్టి చూపిన ప్రేమను బట్టలు కూడా తెచ్చిన కదా అప్పచ్చలు కూడా తెచ్చిరండి కదా మరి కొంతమంది లడ్డు తెచ్చిందట కొంతమంది బాధ తెచ్చిందట కొంతమంది పెళ్లి తెచ్చిందట కొంతమంది పని చేసిందట భవిష్యత్తులకు చేసినట ఇంకా చేస్తా అనుకుంటుందట దేవుడు మీకు అసలు అన్యాయం చేయలే లేదయా వింటున్నారా వింటున్నారా అంటే లేదయా అన్యాయం కాదు దేవుడు చూపిన ప్రేమ మర్చిపోతాను దేవుడు నామంలో మీరు ఆయన నామంలో మంచిని ఇచ్చిండు ఆయన నామంలో ఎదురు పెట్టిండు ఆయన నామంలో ఛాయ ఇచ్చిండు మీ చుట్టాలు కాదు మీ బంధువులు కాదు మన మొక్కలు మేము మొక్కలు కాదు ఎక్కడి నుంచో వచ్చిండు ఎక్కడి నుంచో ఆయన సరే మీరు ఎన్ని పనులు చేసిన దేవుడు మీకు అసలు అన్యాయం చేయని చేయడు ఎవరు ఎవరన్నా దేవుడు వాళ్ళకి అన్యాయం చేయలేను అన్యాయం వాళ్ళ బాధను అసలేదు మేము అందుకొరికే దీవనకరమైన వర్షాలు మీ మీద పడబోతున్నాయి కుమ్మరించబోతున్నాడు ఇప్పుడు కూడా వర్షం కుమ్మరించబడి దీవనకరమైన వర్షం ఏంటిదంటే దాతృత్వం కలిగి బీదలకు ఇవ్వాలి అలాగే మీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడబోతున్నది మీ గాయాలు దేవుడు కట్టబోతున్నాడు చంద్రుని వెలుగు సూర్యుని వెలుగు లాగా సూర్యుని 7 దినాల వెలుగు 1 దినం లాగా అనగా తల్లిదండ్రులు సంతోషించబడుతున్నాడు దేవుడు సంతోషించబడుతున్నాడు మీరు వెనుక ఇప్పటి నుంచి దాతృత్వం కలిగి వెనకిస్తే మీరు వెనుక దేవుని కరుణ వర్షాలు పడటానికి వారు యోగ్యులుగా నడవడి ప్రవర్తన మార్చుకుంటే పవిత్రుడు యథార్థవంతమైన ఆనయం శ్రద్ధలపై నిధి తదితర నివాసాలను వర్ధలు చేయబోతున్నాం మీ నివాస వర్ధలబోతున్నాయి అలాగలియా వేల కొలది పుట్టడానికి అవసరం లేదు వేలాది నదులు విస్తారమైన తైలం ఆయనకు అవసరం లేదు అయినకు సంతోషం కలిగేనా నా ఆర్థికమునికైనా జ్యేష్ఠ పుత్రుని ఎత్తునా నా పాప పదవునికైనా గర్వపదవుని ఎత్తునా ఇవన్నీ ఏం అవసరం లేదు దేవుడు దేవునికి నీతిగా న్యాయంగా నడవాలి ఆయన వాక్యం విన్నారు వాక్య ప్రకారం నడవాలి పవిత్రంగా ఉండండి యథార్థంగా ఉండండి అప్పుడు దేవుని స్వార్థ చేయండి ఏదైనా ఇష్టపడి చేసిన జీతం దొరుకుతుంది ఖచ్చితంగా జీతం దొరుకుతుంది కొంతమంది లోపల అయితే జీతం చేపించుకుని ఎగ్గొట్టడం ఎంత బాగుందండి సార్ పని చేపించుకుని ఎగ్గొట్టడం లేదా నేను దానికి స్వార్థ పెరుగుకుంటే దుబాయ్ పోగయ్యా పోగయ్యా అంటే నా మాట పడి పోతే అక్కడ 7 నెలలు ఒక్క పైస జీతం కానివాడు 7 నెలలు మన దానికి ఫోన్ చేశాను మనం వద్దంట దండ పెట్టినా తగ్గించుకున్నా చేశాడు అయ్యారు నువ్వు దండ పెట్టాను ఇప్పుడు 7 నెలలు ఎక్కడ 12 రోజులు పని చేస్తున్నావు ఒక్క జీతం ఏంటంటే కదా మరి ఇప్పుడు ఏమంటున్నావు మన ఇండియాకి వస్తాయి కదా అనే ప్రశ్న ఏ జీతం ఎందుకు 2 రోజులు మరి చేస్తా చేస్తా కన్ను మూసుకో ప్రార్థన అని ఎట్లా కానీ అంత నేర్పించాను మళ్ళీ మీకు అంత చేస్తే మళ్ళీ మీరు అంతే చేస్తారు ప్రాంతం
అమ్మాయిలో కలిగి వాళ్ళకి ఒక బకెట్ కూడా లేదు అనుకున్నాం. కొత్తగా సంసారం పెట్టండి. ఒక బకెట్ మనీ రాదండి, రాష్ట్రీయ మనీ రాదండి. వింటున్నారా? అట్లా అంత సాయం చేయాలన్నా దేవుడు మందిరం విషయం. ఇక్కడ మీకు లోటు పాటు కనబడతాయి, లోటు పాటు కానివరా కూర్చున్నా అంటే ఇప్పుడు కూర్చో సరిగ్గా లేదు కదా. నాలుగే ఉన్నాయి పాపం, శతకాలంలో కూడా కింద వస్తున్నారు. అట్లా నీకు ఏది అనిపిస్తుందో అదే నీ మనసుకి ఏది నువ్వు దేన్ని గ్రహిస్తావో ఇక్కడే కాదు చెప్తున్నా కదా. నీకు బంధువులు కానీ స్నేహితుడు కానీ ఎవరి దగ్గర ఏది నీకు అలాంటి తలంపుని తలకాల కలుగుతుందో నిన్ను వలని పొరువాన్ని అదే మీ ఇంటికి అట్లా మీరు అనుకోరా, మాకు ఏదైనా ఎవరన్నా ఇస్తే బాగుండి అనుకోరా మీరు. అట్లా మీరు కూడా ఒకరు కట్ట చేయండి. అప్పుడు చూడండి మీ సంసారం కానీ మీ ఇల్లు కానీ ఇది అసలు మామూలుగా ఉండదు. ఫిలిప్పీన్స్ ఆసుపత్రిగా నాలుగో అధ్యాయం 19వ వచనం రాయబడ్డట్టు కాలువ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమను మీ ప్రతి అవసరము తీర్చడం లేదు. కాలువ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమను మీ ప్రతి అవసరము తీర్చు. మీరు కనుక తెలుగు అలాంటి సాయం చేస్తే సేవకులకు కానీ మీ బంధువులకు కానీ అవసరతో అక్కడ ఉన్నవారు కానీ వాళ్ళ లోటు పదవి అక్కడ ఏది కొనుగోలు అది కనుక మీరు భర్తీ చేయగలిగితే అలాంటి జ్ఞానంతో మీరు కనుక విశ్వాసంతో ఉంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నేను నడవడిని ప్రవర్తన దేవుడు చూస్తుంది కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో దేవుడు నమ్ముకొని చేస్తున్నావు కాబట్టి మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు అని 11వ వచనం నుంచి రాయబడింది చదువు. ఫిలిప్పీ 4:19 చదువు. ఇప్పుడు 11 చదువు. నాకు పదవ కలిగి ఉందన ఇదో నాకు మీరేదో తీసుకురావాలి అని నేను చెప్పట్లేదు. నాకు ఏదో తక్కువైంది, షెటర్ తక్కువైంది, పాయింట్ తక్కువైంది, అంగి తక్కువైందని మీరు అంగి తీసుకురావాలని చెప్పట్లేదు. నాకు పదవ కలిగిందని వాళ్ళు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగిన నేర్చుకున్నాను. దేవాలయం అంగీ లేదు, ఎవరిని పిలిచి అడగను. అన్ని దేవుడి స్తోత్రం అందించను నాయనని అనుకుంటే అంతే. నాకు గొడవ కలిగిన చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. నేర్చుకున్న కొంతమంది తృప్తి లేని ఉన్నారు. మా ఇంట్లో ఒక కుర్చీ లేదు, మా ఇంట్లో ఒక బెంచి లేదు, మా ఇంట్లో ఒక అది లేదు ఇది లేదు బాధపడతారు. దేవుడి నీతిని నడుస్తారు బాధపడతారు. అలాంటి వారికి అమ్మ అవసరత వాళ్ళకి ఖచ్చితంగా అది అవసరం. అలాంటి వారికి నా పదవ కలిగింది ఎలా చెప్పటం లేదు. ఏ చిత్రం ఉన్నా చిత్రంలో సంతృప్తిగా నేర్చుకున్నాను. నేను దీన స్థితిలో ఉండగలుగుతున్నావు, సంపద స్థితిలో ఉండగలుగుతున్నావు. లేకున్నా కూడా ఉన్నట్టే కూడా నేను ఫీలేక, ఉన్నా కూడా లేనట్టే ఫీలేక, సంపద స్థితిలో లేకుండా ఉండగలుగుతున్నావు. చదవండి. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుకును, ఆకలి వండుకు నేర్చుకుని ఉన్నాను, సమృద్ధిగా నిండుకును, దేవుని వంటకు నేర్చుకుని ఉన్నాను. కడుపు నిండి కథలు తినకున్నా కూడా తిన్నట్టే ఉంటా, తిన్నా కూడా తిన్నట్టే ఉంటా. కడుపు నిండుకు నేర్చుకున్న ఆకలి ఉంటే కూడా నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నా స్థితిలో సంతృప్తిగా నేర్చుకున్నాను. నన్ను బలపరచవాలని నేను సమస్తమను చేయగలను. చదవండి. ఆయన నా శ్రమల మీద పాల్పుచ్చుకుంటా మంచి పని. ఫిలిప్పీలారా సువార్తను మీకు బోధింపనారంభించి మా స్త్రీ వచ్చినప్పుడు ఇచ్చ విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సందర్భంలో పాల్వాలు కాలేదని మీకు తెలియను. కూడా మీరు మాటి మాటికి నా అవసరం తెచ్చుకుని వచ్చింది. చదవండి. నేను ఏమి అపేక్షించినాను చెప్పటం లేదు. మీ లెక్కకు విస్తార ఫలములు రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నవి. మీరు పంపిన వస్తువును ఇక ప్రతి చోళ్ళను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయినాను.
అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన యాగములైనవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు మహిమలమే ప్రత్యాశిస్తాం. నాకేదో తప్పు ఉన్నది, ఇక్కడ ఏదో తప్పు ఉన్నది అని చెప్పట్లే. నేను తెచ్చినందుకు మీకు ఎక్కువ దేవుడు రావాలి, ఎక్కువ ఆశలు రావాలని అపేక్షని చెప్తున్నాం. లేదయా ఒకమ్మ మందిరంలో పల్లాలు ఏమని వింటున్నారా? 100 పదాలు తీసుకుని లేదయా వింటున్నారా? ఇక్కడ ఏది కొలవున్నదో వాళ్ళు చూసి తీసుకొస్తున్నాం. వాళ్ళకు మామూలు ఉన్న దీవెన, వాళ్ళ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఎక్కడైనా సరే ఇక చర్చిలని చెప్పటం లేదు. మీ చుట్టాల ఇంటి పోతే బీదవులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా కొనియాలన్నది, షీర కొనియాలన్నదో మా మాటలు లేవని చూసి మీకు అప్పుడు దయగలిగింది ఎన్నికలు కూడా అది అనుసివేయకండి. అది సలహించకండి. మీ మీ ప్రేరేపణ, మీ ఆలోచన వాళ్ళకి మీకు ఏది వచ్చిందో అది చేయండి. ఒక గుర్తు పెట్టుకోండి, వీళ్ళకు ఎంత సాయం చేయాలనిపిస్తుంది చేయొచ్చు చేద్దాం. ఎంబట దర్శనం వస్తుంది, లేకపోతే ఎవరైనా దర్శనం ప్రత్యక్షితంలో ఉంటే తెలుసుకొని చేయనట్ల. నాకు ఈ మధ్యన ఒకళ్ళకి కొంత డబ్బు ఏమని వచ్చాను, ఏమన్నా ఉందంటే అవును ఏమన్నా చేస్తాం. ఒకటి కాదు రెండు కాదు, మన ఎవరు చెప్పుకోండి 50 వేలు ఇచ్చాను. నాకెప్పుడు అనకండి, అట్లా అసెంబ్లీ వాళ్ళు వాళ్ళు అడకండి. నీవు అసెంబ్లీ నీవు నీకు గుణం అంటే ఇప్పిస్తాడు. మేము కూడా ఇతను సాయం చేసే గుణం స్వభావం అంటే ఇప్పిస్తాడు. ఎందుకు ఇప్పాడు లేదయా? నేనే కాదు, ఎంతమంది అయినా ఎవరినైనా ప్రేరేపిస్తాడు, ఎవరినైనా పురుగు వస్తాడు, ఎవరి ద్వారా ఇప్పిస్తాడు. నేను వేగబట్టుకుని ఇంకొకరి ద్వారా లేదయా వింటున్నారా? కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పు, దేవుడు ఐశ్వర్యం కలదా ఎమ్మెల్యే నీ గుణం మంచి చక్కగా ఉండాలి కానీ నువ్వు ఆయన ఎంత నేను నిన్ను ఎంత తోడుంటాడో అసలు ఉన్నదంత గుణంగా ఉన్నదంతా ఆయన అందరూ ఉన్నదంతా మన గుణం లేదన్నా. మీరు పంపిన వస్తువులు పంపించుకొని పౌర పంపించిన పౌర భక్తునికి పిలిపి సందర్శనం కొన్ని వస్తువులే పంపించిన మాసులోనే ఉన్నప్పుడు మాటి మాటికి సాయం చేసినట్టు వాళ్ళు మాటి మాటికి సాయం చేసినారు. చేసినప్పుడు ఏం చేసిన వాళ్ళు వాళ్ళకి దేవాన్ని బిడ్డలకు మాటి మాటికి సాయం చేశారు. వీళ్ళకు స్థానమైన దీవెనలు అపోస్తులు ఆయన ప్రార్థన దేవుడు కూడా నేను క్రీస్తులకు నడుచుకున్నాను ఖచ్చితంగా సదస్సు భక్తుల ప్రార్థన. నేను ఏది అపేక్షించి రా చెప్పటం లేదు, మీరేమైతే చెప్పక నా కలిపి తీసుకొచ్చి నా దగ్గర పెడతాను చెప్పటం లేదు. నేను లెక్కకు మీకే విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుకున్నాను. కాదా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేస్తున్న మహిమలో ఈ రోజు నేను చెప్పిన మాటలన్నీ ప్రకారంగా నడిస్తే దీవనకరమైన వర్షం మీరు అనేక ఏమైనా కప్పిస్తారు కానీ అప్పచేయాలి. అభివృద్ధి 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 అభివృద్ధి. నేనైతే దేవుడు నమ్మిన కా నుంచి నాకు కొద్దిగా మొట్టమొదటి అర్థం కాలేదు. అర్థమైనంత మాత్రం ఇంకా చెట్టు దిగినట్టే ఎగినట్టు నేనే కాదు ఎవరైనా ఎదుగుతాను. ఎవరైనా మొట్టమొదటి ఎవరిధం కాదు, ఎవరిధం పెళ్లి చేసుకునే నేను చక్కదా నీకు ఏమైనా అర్థమైందా? తర్వాత తర్వాత తెలిసింది పారబడ్డ తర్వాత తర్వాత దొరికింది పాల్పడ్డ దొరికింది. నేను మొత్తం నా తాందానికి దొరికాను ఎవరికన్నా ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను. 2 రోజులు జరుపుకుంటూ పోతాను. దేవుడు దొరికింది ఇంత ఇంకా కొద్దిగా అప్పటంత లేదు రసరసం రపరపం ఇప్పుడు పెద్ద తుడి చేసుకుని పోతాను. ఇంకా దేవుడు రోజు రోజు కోరిక ఇస్తున్నాడు, సహనం ఇస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే జీవనకరం వర్షం పడుతుంది ఇక మీకు ఏం కొలవ చేయడం అధ్యయనం ఇంకేం అంటూ నమ్మిన వాళ్ళకి బయటపడతాయి. నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు, నమ్మిన వాళ్ళు ఉంటాం. ముందు పదవులు కూడా ఉంటాయి, దర్శ పదవులు కూడా ఉంటాయి. హృదయం కఠిన చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ అందేట మన వాళ్ళు తెచ్చిపెట్టాలంటే ఏం పోదు నాయన నాకు వెళ్ళి కట్టంటే
ayın telgulu tutar. Pişe mal vardır, içinden yer yer, yer o. Anan, yuvar o. İçinden yuvar, yer. Bal bal var o, bal var mı? Bal bal balla kumar payda mı? Yardım dur kat. Ne sıkıyor ne sar, bakın çıkan payda var mı? Ya zorla. Zorla ne? Anta vechana vechana kereyanı kurcuyorum da ana. Baba, beni aslanın ablalarını devirdiler, ne mala? Leyan ya. Neşte, neşte ne leyan yapar? Yakup patrika, modvajdan patinle açtı. Neşte parlam samadhanı şevar ki samadhanı mı neşte parlano? Neşte parlam samadhanı şevar ki samadhanı mı neşte parlano? Neşte parlam neşte samadhan. Yapın neyti falan edin? Samadhan. Samadhan ne işi var ki samadhan bunu? Bitti bakın. Leya veya. Devon kurpa mi mizunadık? Devon dayan akşılı mi mizunadık? Aynı kanikalı mi mizunadık? Aynı katakşı mi mizunadık? Devon kurpa gala devon. Dayı gala devon. Kanikalı gala devon. Nenukunadık. Pırsıkunadık. Pırsıkunadık. Leya veya. Devam dayan akşamı mezunay, yani kanikarını mezunay, neyti falam, samahatlarım çevirir ki samahatlarım da bitti parano. Neyti yok ki falam eti dente, samahatlarım, yapı neyti falam eti dente, devam namukunu samahatlarım çeşir. Yapıda çeşir ki samahatlarım, devam karmanı varışyalı bağmeda, అంటే ఏ టైంలోనికి దేవుడు ఏది బోధించాలో అది బోధించినప్పుడు దాన్ని అనుసరించి నువ్వు నడిచినప్పుడు నీకు సమాధానం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అది అనుసరించి నడవో సమాధానం కోరుకోతావు. కనుక దయచేసి అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఏమని మనం ఇది అనుకున్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవని పవిత్రుడు అంటే దేవుడు చెప్పిన వాక్యం చెప్పనే పాటించిన వాళ్ళందరూ పవిత్రుడు. Çetin dağın parçaları bitirildiğinde abiyetlerle. Yerlerin çevrelerinde dağlarının bedeli kistar. Yerlerin tepeleri yerlerde. Yemin ateşin çığar kunda. Ne kadar bir kistar olana falan da olanı. Onu bakıyor Filipin sengal getirmekte. Niye bu cepte yerlerde parçası var? Var parçası samanın వారి పరిశుద్ధి ఘనతను ఉంటుంది. వారి పరిశుద్ధి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు హెచ్చించబడతారు. వారు కొమ్మ హెచ్చించబడబోతుంది. ఇప్పటి నుంచి వారు ఉన్నతమైన స్థాయిలో పడుతున్నారు. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. వారిని నా పర్వతము చుట్టుపక్కల స్థలము దేవుని కరంగా చేసిన చేయదును ఋతువుల ప్రకారం వర్షం కురిపించాలంట. దేవుడు ఎంత గొప్పగా చేయాలనుకుంటున్నాడో, ఎంత ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడో దేవుడి యొక్క వాక్యం చెప్తున్నాడు. విన్నాం మనం ఇప్పుడు మనం చుట్టుపక్కల స్థలాలన్నీ కూడా దేవుని కరంగా మారిపోవాలి. మిమ్మల్ని బట్టి మీ బంధువులు మారాలి, మీ కుటుంబీకులు మారాలి, మీ ఇరుగుపొరుగు వారు మారాలి, మీలాగా బాధలో ఉన్న వారు మారాలి. అయితే మీరు దాతృత్వం గల బేదలకు ఇవ్వాలి. మీకు నిత్యము నిలబోతున్నది, మీ గొప్ప ఘనత నుండి హెచ్చించబడబోతున్నది. జరిగిన గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయబోతున్నాను. మీకు ఎన్నో గాయాలు ఉన్నాయి, దేవుడు మానుకోబోతున్నాడు. మీకు ఎన్నో దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ బాగు చేయబోతున్నాడు. మీ తల్లిదండ్రులు ఆనందించబోతున్నాడు. చంద్రుని వెలుగు సూర్యుని ప్రకాశంలో ఉండబోతుంది. సూర్యుని ప్రకాశం ఏడు దినములు వెలుగులాగా ఉండబోతున్నది. మిమ్మల్ని చూసిన వారు ఆశ్చర్యపడబోతున్నారు. మీ దేవుడా మీ ఆశీర్వాదం చూసి సంతోషించబోతున్నారు. నీవు పవిత్రమై యథార్థవంతుడైనా చంద్రుని వెలుగు సూర్యుని వెలుగులా కాబోతున్నది. చంద్రుడు సంతోషించబోతున్నాడు. సూర్యుడు ఇంకా అత్యధికంగా ఏడు రెట్లు సంతోషించబోతున్నాడు. ఆయన శ్రద్ధ నిలిపేందుకు తగినట్టుగా నివాసం వర్ధలు చేస్తాం. మా పవిత్రంగా ఉంటే, యథార్థంగా ఉంటే యేసును సిగ్గుపడకుండా వేసుకోని లోకంలో
ప్రత్యక్ష పరిచినట్లయితే ప్రకటించినట్లయితే దేవుడు జీవించబోతున్నాడు. వేల కొలది పుట్టలు కాదు, వేలను చూస్తాను స్థానమానికి సంతోషం కలిగేది. నీ కుమారుని బలిష్టానికి సంతోషం ఉండదు, నీ పాపపరానికి గర్వపరిశానికి ఏమి సంతోషం ఉండదు. నీతి న్యాయం అవసరం నడుచుకుంటే దేవుడికి ఇష్టం. ఇది నేను ఇష్టపడి చేశానన్న జీతం దొరకను, ఇష్టపడకపోయాను గృహ నిర్వాహతత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. సోదరి సోదరుల సేవ చేయి. ఎలాంటి చుట్టుపక్కల ప్రజలు దేవుడు నమ్మిన వాళ్ళు సరి అయిన మార్గం లేరు, వాళ్ళని సరిచేయి. నేను చేసిన కార్యంలో మీరు పరిశుద్ధులకు ఉపచారం శంకర ఉపచారం చేసుకుని చేత నామం పెట్టి చూపిన పని మనుషులకు అన్యాయస్తుడు కాదు. మీరు బాధపడుతుంది, కొంతమంది బాధపడుతున్నారు. నేను దేవుడికి ఎన్నో చేశాను, తప్పకుండా ఫలితం ఇవ్వబోతున్నాడు దేవుడు. నేను సేవకులకు ఎంతో చేశాను, తప్పకుండా మీ ప్రతి అవసరం దేవుడు తీర్చబోతున్నాడు. ఇంకా నేను చేస్తూనే ఉన్నాను, ఇంకా చేయబడుతుంది దేవుడు. భవిష్యత్తుండే నీతి పరమ సమాధానం చేయడానికి సమాధానం నిర్తపడబోతుంది. ఆయన కృపని మీద ఉన్నది, ఆయన దయని మీద ఉన్నది, ఆయన కనికరణ మీద ఉన్నది. అవును 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 సోదరి, దేవుని దయాదాక్షల మీద ఉన్నాయి, ఆయన కటాక్షల మీద ఉన్నది. అవును 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 ఆయన కృపను మీదకి రావచ్చు. ఈ రోజు ఎవరైతే మోపడుతున్నారో దేవుని పరమాన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దేవుడు మార్చబోతున్నా. అవును 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 దెబ్బలు మానుకోబోతున్నాడు దేవుడు. చంద్రుని వెలుగు సూర్యుని